హలో, ఈరోజు మనం దోసకాయ పచ్చడి చేస్తున్నామండి. రోటి పచ్చడి ఇష్టపడే వాళ్ళు చాలామంది ఉంటారు. అందులో ఆల్ టైమ్ ఫేవరెట్ దోసకాయ పచ్చడి. తెలంగాణలో అయితే దీన్ని బుడుమకాయ అంటారు, బట్ దోసకాయ అని రెగ్యులర్గా పిలుస్తూ ఉంటారు. దోసకాయని పైన తొక్క తీసేసి ఇలా సన్నగా కట్ చేశాను, ఎందుకంటే మళ్ళీ దంచాల్సిన అవసరం లేకుండా ఇలా డైరెక్ట్గా వేసేయచ్చని. మధ్య మధ్యలో ఈ ముక్కలు తగులుతూ ఉంటే వేడివేడి అన్నంలో నెయ్యి వేసుకుని తింటే దోసకాయ పచ్చడి అద్దరిపోతుంది. మరి దోసకాయ ఆల్రెడీ కట్ చేసి పెట్టేసుకున్నాం కదా, సింపుల్ ప్రాసెస్ చెప్తాను. చాలా ఈజీగా 10 మినిట్స్లో రెడీ అయ్యే పచ్చడి అన్నమాట. ఇక్కడ చూడండి, మిక్సీ జార్లో నేను పెద్ద దోసకాయ తీసుకున్నాను, ఒక 8 పచ్చిమిర్చి, కొంచెం కారంగా చేసుకున్నాను. ఇందులో ఇది చింతకాయని సీజన్ ఉన్నప్పుడు తొక్క తీసేసి కాస్త పసుపు ఉప్పు వేసి ఇలా దంచేసి మనం సేవ్ చేసుకుంటాం అనమాట. చాలామంది ఇళ్లలో ఉంటుంది, దంచడం కష్టమైతే కనుక మిక్సీ జార్లో వేసి పెట్టుకుంటే సంవత్సరం ఉంటుంది. ఇది మనం పప్పుల్లో వేసుకోవచ్చు, ఇలా పచ్చళ్ళలో వేసుకోవచ్చు. ఒక స్పూన్ సరిపోతుంది. దీన్ని ఇందులో వేస్తున్నాను. అయితే చింతకాయ పచ్చడి లేదక్క, ఈ తొక్కు లేకపోతే కనుక ఈ ప్లేస్లో మీరు చింతపండు వేసుకోవచ్చు. ఇప్పుడు ఇందులో ఒక 10 వెల్లుల్లి వేశాను. దీన్ని మనం కొద్దిగా ఉప్పు వేసి ఆడించాలి. ఈ చింతకాయ తొక్కులో ఆల్రెడీ ఉప్పు ఉంటుంది కాబట్టి కాస్త తక్కువ ఉప్పు వేస్తున్నాను. ఇప్పుడు దీన్ని మనం మిక్సీ పట్టుకోవాలి. ఇలా మిక్సీ పట్టుకున్నాను. అయితే కొంచెం క్వాంటిటీ ఉంది కాబట్టి సరిగా మిక్సీ అవ్వదు. ఇప్పుడు మనం ఏం చేయాలి అంటే ఇందులో కొంచెం దోసకాయ ముక్కలు వేసేసి కాస్త మిక్సీ పట్టేసామనుకోండి, చక్కగా అవుతాయి. ఇంకా మనకి ముక్కలు అలాగే ఉన్నాయి. అండ్ పచ్చిమిర్చి, వెల్లుల్లి చక్కగా పేస్ట్ అయిపోయాయి. తర్వాత పొయ్యి మీద గిన్నె పెట్టుకొని నూనె వేశాను. కొంచెం ఎక్కువ నూనె వేస్తున్నాను, చాలా బాగుంటుంది. సింపుల్ తాలింపు చేసుకోవాలి. దాంట్లోకి నేను ఉల్లిపాయలు కట్ చేసి పెట్టుకున్నాను. ఇక్కడ ఉన్నాయి చూడండి అన్ని, జీలకర్ర, ఆవాలు, పచ్చిశనగపప్పు, ఉల్లిపాయలు, ఎండుమిరపకాయలు, ఇంగువ, కరివేపాకు, ఇంకా మనకి పసుపు కావాలి తాలింపుకి. ఫస్ట్ నూనె వేడెక్కిన తర్వాత ఇందులో ఆవాలు, జీలకర్ర, శనగపప్పు కాస్త వేగాలి. అలాగే ఎండుమిరపకాయలు వేసి కలర్ చేంజ్ అయ్యేంత వరకు వేయించుకోవాలి. నల్లగా అయితేనే బాగుంటుంది. ఎప్పుడు ఎండుమిరపకాయలు తాలింపులో ఇలా కలర్ చేంజ్ అయిపోవాలి. అలాగే ఈ తాలింపులో మనం ఉల్లిపాయలు వేసి జస్ట్ అలా కచ్చపచ్చగా వేగనివ్వాలి. ఎక్కువ వేగితే అస్సలు బాగుండదు. కరివేపాకు కాస్త ఇలా వేగిన తర్వాత ఇందులో ఇంగువ, కొద్దిగా ఇంగువ వేస్తే సూపర్గా ఉంటుంది. అలాగే కొద్దిగా పసుపు. తాలింపు వేగింది కదా, స్టవ్ ఆఫ్ చేసేసి మిక్సీ పట్టుకున్న ఈ మిశ్రమం అంతా వేసేయాలి. దోసకాయ ముక్కలన్నీ ఇందులో వేసి కలుపుకోవడమే. దోసకాయ ముక్కలు ఇలా సన్నగా కట్ చేసుకుంటేనే బాగుంటుంది, పెద్ద పెద్దగా కాకుండా. అంతే, దోసకాయ పచ్చడి రెడీ అయిపోయిందో. అయితే దోసకాయ పచ్చడి ఏ రోజు చేసుకుంటామో ఆ రోజు ఫినిష్ చేస్తేనే బాగుంటుందండి. నెక్స్ట్ డేకి పెట్టుకోకుండా అప్పటికప్పుడు ఫినిష్ చేసేయండి, అద్దరిపోతుంది. సింపుల్గా తయారు చేసుకున్న దోసకాయ పచ్చడి చాలా బాగుంది కదా, ఇలా ట్రై చేయండి, మీకు కూడా నచ్చుతుంది. ఇన్ కేస్ చింతకాయ తొక్కు లేకపోతే కనుక అందులో చింతపండు వేసుకోండి. ఇంత చింతపండు వేస్తే సరిపోతుంది. ట్రై చేయండి, ట్రై చేసాక ఎలా వచ్చిందో రండి కామెంట్ బాక్స్లో మాట్లాడుకుందాం. టేక్ కేర్, బాయ్.